어쩌? సినిమా పాలిటిక్స్ చేస్తున్నారా నా మీద? ఏంటి, నాకు తెలియకుండా డైరెక్టర్ నవల పెట్టారు కదా మీరు, ఆడెవడ్రా? ఆర్టిస్ట్ ముఖం మీద చెక్క ముక్క పెట్టి టక్మని కొట్టి పక్క వెళ్ళిపోతున్నాడు. ఆడు కొట్టిన వెంటనే సౌండ్ రోల్ అంటున్నాడు, ఈడేమో కెమెరా అంటున్నాడు. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోతుంది కదా. ఇంతకీ డైరెక్టర్ నేనా ఆడా? సార్, అది మీ కింద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అంటే నా కింద పనిచేసేవాడే కదా. అవును సార్. ఈడేమైనా తక్కువ? మొన్నే కదా 50,000 అడ్వాన్స్ తీసుకున్నావు. పైగా షార్ట్ షార్ట్కి 100, 75, 50, 24, 40 అని దొబ్బిపోతే నేను డైరెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలో, నీకు డబ్బులు ఇవ్వడానికి ఆ ప్రొడక్షన్ మేనేజర్ని రన్ చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకీ నా మీద పని కొట్రేంట్రా? అది నేను అడిగింది క్యాష్ కాదండి, లెన్స్. ఓ, కెమెరాలు కూడా కలజోళ్ళు వేస్తారా? అలాగైతే మన కాస్ట్యూమ్ ఇద్దరు 30 రకాల కలజోళ్ళు ఉన్నాయి, అవన్నీ వేసి మనం చాలా పోతే మళ్ళీ తెప్పిద్దాం. అంతేగాని లొకేషన్లో చిల్లర మల్లగా అడగమాక, నాకు అసలు సిరాకు ఎక్కువ. ఇదిగో, మీరెవరైనా సరే నేను యాక్షన్ కట్ చెప్తేనే చెయ్యండి. అసలు డైరెక్షన్ గురించి ఏమనుకుంటున్నారా మీరు? అను అనువు నర నరాన నలిగిపోతుంది, వణికిపోతుంది. అవన్నీ బయటికి చెప్పుకోలేము. నీకేమైనా డౌటా? చూడు, చూడరా, 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 చూడండి. అన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి జరిపించాలన్నా. ఎవర్రా అన్నా? నేను కాదన్నా. నేనే అన్నా. నువ్వా? నీ ఫేస్ని ప్రేమించిన అమ్మాయి ఎవర్రా? పండన్నా, మా వీచ్ ఎవరు ఉంటుంది, ప్రస్తుతానికి నా వెనకాలే ఉందన్నా. అమ్మాయి బాగానే ఉంది. అమ్మాయి నువ్వు ప్రేమించావా, నిన్న అమ్మాయి ప్రేమించిందా? మొదట నేనే చూశానన్నా, తర్వాత అదేనని చూసుకుంటుంది. నీకు నాకంటే ఏం ఎక్కువరా? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, డబ్బు ఎక్కువ, డేర్ ఎక్కువ, నిన్న అమ్మాయి ఏం చూసి ప్రేమించిందిరా? ఆ అమ్మాయి నేను సిన్సియర్గా ప్రేమించుకుంటున్నావన్నా? నో, నేను నమ్మను రా. నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేయను రా. మనస్ఫూర్తిగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిజమన్నా? గెట్ అవుట్. పద ప్రేమ, ప్రేమ అంట బుల్షిట్. లవ్ ఏంటి? లవ్ అంటే పడదా? నాకెందుకు పడదు? నేను లవ్ చేశాను. ఐ నో పెయిన్, బట్ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు. కంపెనీస్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందండి? బావా, అక్క బావచ్చారే. ఏంటి? ఐ లవ్ యు. సో వాట్? నీకోసం మా ఇంట్లో గొడవ పడి నా వాటా 1,00,000 రూపాయలు తీసుకొచ్చాను. మన ఇద్దరు ఇక్కడి నుంచి లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుని ఊటీలో హనీమూన్ చేసుకుని ఆ తర్వాత పిల్లలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాం. షిట్, స్టూపిడ్ లా మాట్లాడుకు. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అందం ఉంది, సిటీలో మంచి స్టార్ హోటల్స్ ఉన్నాయి, మంచి సూట్రూమ్ బుక్ చేయి, ఓకే? ఎంజాయ్ చేద్దాం. అంతేకాని పారిపోదాం, లేచిపోదాం, పెళ్ళి పిల్లలు అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, ఓకే? ఇట్స్ టైం వేస్ట్. నిన్న కార్లో డైమండ్ రింగ్ పడిపోయింది, ఇద్దరం కలిసి వెతుకుతున్నాం, ఇంకా దొరకలేదు. మేబీ ఈరోజు నైట్కి దొరకచ్చు. అక్క, ఇంత నిజాయితీగా ప్రేమిస్తున్న బావును వదులుకోవడం నీ దురదృష్టం. ఛీ, నీ తమ్ముడిగా పుట్టడమే నా దౌర్భాగ్యం. ఈ రోజు నుంచి నువ్వు అక్కవు కాదు, నేను నీకు తమ్ముడిని కాదు. బావ నిజాయితీ గల ప్రేమ ముందు నువ్వే కాదు, ఈ డబ్బు కూడా వేస్టే. ఛా,
బావా పద బావ వెళ్దాము. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జో. అయితే నీ గర్ల్ ఫ్రెండ్ ఒకసారి చూడాలి. ఓకే. అరే మీ అక్కకి నేను నచ్చకపోతే నచ్చకపోవచ్చు, కోటి రూపాయలు సూట్ కేసు ఎందుకు విసిరేసావురా? నిజాయితీ గలని ప్రేమ ముందు కోటి ఒక లెక్క బావా. ఓకే ఓకే, నీ లవ్ స్టోరీ విన్నాక మూడోట అయింది, సరదాగా బార్కి వెళ్దామా? ఓకే కమ్ ఆన్, నువ్వు ఎక్కడికి రా, నువ్వు ఎక్కడే ఉండు.
పార్టీ చాలా బాగుందన్న, ఫిగర్ మాత్రం ఇరగదీసింది. అవును, అందరం ఇంత బాగా ఎంజాయ్ చేస్తే నువ్వు ఒక్కడమే డల్గొన్నావు. మీరందరూ ఎంజాయ్ చేశారుగా? చేసామైతే. ఇప్పటిదాకా మీరు ఎగిరింది ఎవరితో అనుకున్నారా? ఆ డాన్సర్తో కాదు, నా లవ్వర్తో. ఆ డాన్సర్ నీ లవ్వరా? అవును. సారీ, రాంగ్ సెలక్షన్. రాంగ్ సెలక్షన్ నాది కాదురా, దాంది. కమా. హాయ్. ఏంటి, ఎప్పుడు చూసినా బస్టాప్లోనే కనిపిస్తావు. ఏ రెస్టారెంట్లోనో ఏ ఐమాక్స్లోనో కనిపించొచ్చుగా. నీకు మాత్రం వేరే పని లేదా? నువ్వెక్కడుంటే అక్కడే నా పని, నువ్వే నా హాని. ఏంటి, గన్ను అక్కడ కూడా పెడతారా? చేస్తా. ఓకే ఓకే. పెంచుకున్నాడు కొడుకు. ఏంటమ్మా, ఎందుకు పెడుతున్నావు? ఫోన్ చేస్తాను. మీరే పోలీస్ ఆఫీసర్ కదా, ఇంకెవరికి చేస్తారు? నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. మా వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కుంటాను. ఓకే రావులమ్మా. అయ్యా, అమ్మాని లోపల తీసుకెళ్ళు. రండమ్మా. హలో సార్, నేను కోటి.